ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని, విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని విలసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్య ధోరణి వహించిందని అన్నారు. నూతన విద్యా సంవత్సరంలో అడుగు పెడుతున్న చిన్నారి విద్యార్థిని, విద్యార్థులందరికీ మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి మన బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించుకుంటున్న ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా వహిస్తున్న ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మండల పరిషత్ అధ్యక్షులు పర్లపల్లి వేణుగోపాల్ గారు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, వేదిక మీద ఉన్న తహసీల్ గారు పుష్పలత గారు, గత డిసెంబర్లో ఈ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినాక, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విద్యను ప్రథమ ప్రాధాన్య అంశంగా తీసుకొని ఇలా ప్రతి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా టాయిలెట్ల నిర్మాణం కోసం, ఎందుకంటే ఇలా ప్రభుత్వ పాఠశాలలు పోతే కనీసం టాయిలెట్లు సరిగా ఉండే, టాయిలెట్స్ లేకపోతే పిల్లలు కానీ టీచర్లు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా కనీస సౌకర్యంగా టాయిలెట్స్ ఉండాలి. వాటి కోసం ఇన్కంప్లీట్ నేను కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తాను.